బెంగళూరు డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నటి హేమ సీసీబీ పోలీసుల ఎదుట విచారణకు హాజరైంది. గత నెల 20న బెంగళూరు శివార్లోని ఓ ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసి మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు దాదాపు 100 మందిని అదుపులోకి తీసుకున్నారు. అందులో టాలీవుడ్ నటి హేమ కూడా ఉంది. అయితే మొదట ఆ రేవ్ పార్టీకి తనకు సంబంధం లేదని బుకాయించింది హేమ. కానీ బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. ఈ కేసు విచారణలో భాగంగా విచారణకు రావాలని హేమకు పోలీసులు 2 సార్లు నోటీసులు ఇచ్చారు. అనేక కారణాలు చెప్పి డుమ్మా కొట్టింది. సీసీబీ పోలీసులు 3వ సారి నోటీసులు పంపగా ఎట్టకేలకు విచారణకు హాజరైంది. ఈ క్రమంలోనే హేమను అరెస్ట్ చేశారు. రేపు కోర్టులో హాజరుపరుస్తారు. బెంగళూరు నగర శివార్లోని హెబ్బగోడిలో మే 19 రాత్రి నుంచి మే 20 తెల్లవారుజాము వరకు రేవ్ పార్టీ జరిగింది. పుట్టినరోజు పేరు చెప్పి సన్సెట్ టు సన్రైజ్ విక్టరీ పేరిట పార్టీ ఏర్పాటు చేశాడు వాసు. పార్టీలో MSMA పిల్స్, హైడ్రోగాంజా, కోకెయిన్, ఇతర మాదక ద్రవ్యాలు విక్రయించారు. పార్టీకి ప్రధాన కారకులైన నిందితులు రణధీర్, మహమ్మద్ సిద్దికీ, వాసు, అరుణ్ కుమార్, నాగబాబును పోలీసులు ఇదివరకే అరెస్ట్ చేశారు. తాజాగా హేమను కూడా అరెస్ట్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత, పోలీసులు హేమని అరెస్ట్ చేశారు, అయితే ఏమేం ప్రశ్నలు సంధించారు, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? సో రేవ్ పార్టీలో హేమ పాత్ర కీలకంగా కనిపిస్తోంది. ఇంతకు ముందు చెప్పినట్లుగానే హేమ ఆ రేవ్ పార్టీలో నిర్వహణరాలుగా అక్కడ పోలీసులు గుర్తించారు. అయితే హేమ 3వ సారి పోలీసులు నోటీసులు జారీ చేసిన తర్వాత 3వ సారి పోలీసుల ఎదుట హాజరయ్యారు. పోలీసులు హేమని ప్రశ్నించిన తర్వాత అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేసినట్లు చెప్తున్నారు. రేపు కోర్టులో ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. హేమకు వైద్య పరీక్షలు చేస్తున్న ఆ దృశ్యాన్ని ప్రస్తుతం మనం టీవీ 9 స్క్రీన్ మీద చూస్తున్నాం. నటి హేమకు వైద్య పరీక్షల అనంతరం పోలీసులు జైలుకి తరలించారు. అయితే రేపు కోర్టు ముందు హాజరుపరుస్తారు పోలీసులు. రైట్, మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత, హేమ నుండి ఎలాంటి సమాచారం తీసుకున్నారు? మరోవైపు ఇప్పటికే అరెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు హేమ విషయమై ఎలాంటి సమాచారం అందించారు? బెంగళూరు పోలీసులు నటి హేమను అరెస్ట్ చేశారు. గత నెల 19న జరిగినటువంటి రేవ్ పార్టీకి సంబంధించి హేమతో పాటు దాదాపు 86 మందికి పాజిటివ్ వచ్చినటువంటి విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో హేమకు ఇప్పటికే 3 సార్లు బెంగళూరు సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం ఆమె సీసీబీ పోలీసుల ఎదుట అటెండ్ అయింది. అయితే ఆమె ఇచ్చినటువంటి సమాధానాలు ఎక్కడ కూడా పోలీసుల దగ్గరటువంటి ఆధారాలతో మ్యాచ్ కాకపోవడంతో హేమను అరెస్ట్ చేశారు. దీంతోపాటు ఒక కీలక అంశం, ఈరోజు హేమను పోలీసులు అరెస్ట్ చేసింది విక్టిమ్ కోణంలో కాదు, మొత్తం ఆ రోజు పార్టీ ఆర్గనైజ్ చేసినటువంటి టీంలో అత్యంత కీలక సభ్యురాలుగా హేమ ఉంది. ఆ పార్టీని అంతా కూడా ప్లాన్ చేసినటువంటి టీంలో హేమకు భాగ్యం ఉంది. కాబట్టే ఈరోజు పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. మిగిలినటువంటి విక్టిమ్స్ అంటే దాదాపు 86 మందికి పాజిటివ్ వచ్చింది, కానీ ఏ ఒక్కరిని కూడా బెంగళూరు పోలీసులు ఈ స్థాయిలో అంటే హేమను అరెస్ట్ చేసేటువంటి విధంగా అరెస్ట్ చేయలేదు. కేవలం హేమను మాత్రమే అరెస్ట్ చేయడానికి ప్రధాన కారణం ఆమె ఆ రోజు ఆర్గనైజ్ చేసేటువంటి పార్టీలో కీలక సభ్యురాలుగా ఉంది. మొత్తం ఆమెతో పాటు ఉన్నటువంటి 4 సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ వాళ్ళందరూ పోలీసుల అదుపులో ఉన్నారు. సో వారితో పాటు హేమ కూడా ఆ పార్టీని కండక్ట్ చేసేటువంటి టీంలో ఉంది. కాబట్టి ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. సో ఈరోజు కూడా మీడియా కంటపడకుండా ఉండేందుకు హేమ అనేక జాగ్రత్తలు తీసుకుంది. అందులో భాగంగానే ఒక బుర్కా ధరించి ఎక్కడ కూడా తన ఐడెంటిఫికేషన్ బయటపడకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది. ఆమెను కాసేపు క్రితమే బెంగళూరులో ఉన్నటువంటి ఒక ఏరియా హాస్పిటల్కి తరలించారు. అక్కడ ఆమెకి వైద్య పరీక్షలు అందిస్తున్నారు. సో అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈరోజు రాత్రికి బెంగళూరు స్టేట్ హోమ్లో హేమను పెట్టనున్నారు. రేపు ఉదయం
బెంగళూరు మెజిస్ట్రేట్ ముందు నటి హేమను బెంగళూరు సిసిబి పోలీసులు ప్రొడ్యూస్ చేయనున్నారు. ఆ తర్వాత ఈమె దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని సేకరించేందుకు 5 డేస్ పాటు కస్టడీని కూడా బెంగళూరు పోలీసులు కోరనున్నారు. సో ఈ ప్రాసెస్ అంతా కూడా రేపు కోర్టులో జరగనుంది. హేమను ప్రొడ్యూస్ చేసిన తర్వాత మొత్తం పరిణామాలు ఎలా ఉంటాయి, ఆమె ఇచ్చేటువంటి సమాచారం ఏ విధంగా ఉంటుందో చూడాల్సింది. ఎస్ ప్రణీతా.